Good morning. Miss. ఈ డాక్టర్ ఏం బాగుంది. మిస్ మీ రింగ్స్ చాలా చాలా బాగున్నాయి. మిస్ హలో మిస్. ఎస్ ఐ సెడ్ షట్ అప్. సిస్టర్ మాట ఏమి? అబ్బే ఏం లేదు, డాక్టర్ వేణుగోపాల్ గారు పూర్వం కరెక్ట్ గా 10 గంటలకి వచ్చేవారే, ఈ మధ్య ఏం తింటలేదు. అదా కొత్తగా పెళ్ళైంది కదూ. ఏమిటి కొత్తగా పెళ్ళైతే ఇంత ఆలస్యం రావాలా? కారణం మీకు చెప్పిన అర్థం కాదులే. అడుగు డాక్టర్ వేణుగోపాల్ గారు వస్తున్నారు. గుడ్ మార్నింగ్ డాక్టర్ గారు. డాక్టర్ గారు ఆగండి. ఆ చెట్టు మీద బొట్టి ఏంటి? ఇది యుసిలిగాడ్. ఆడవాళ్ళ నుదుటి మీద ఉండాల్సిన కుంకుమ పొట్టు మగవాళ్ళ బుగ్గ మీదకి ఎలా వచ్చిందబ్బా? హలో, నేను డాక్టర్ వేణు మాట్లాడుతున్నాను. మా ఇంటి కనెక్షన్. ఎస్ డాక్టర్. వచ్చే సీట్ లో కూర్చున్నారో లేదో అప్పుడే ఏంటి టెలిఫోన్ మాట్లాడండి. హలో రాధ, నేను హాస్పిటల్కి వచ్చాను. అది చెప్పడానికి ఫోన్ చేశారా? కాదు. అవును, ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇది అడగటానికి ఫోన్ చేశారా? అదే కాదు, నీతో మాట్లాడాలనిపించింది, వెంటనే ఫోన్ చేశాను. విన్నారుగా, పెట్టేయండి. రాధా ప్లీజ్. మాటలు లేకుండా చివరిలో ఏదో గమ్మత్తైన సాగు వినిపించింది. అదేం సిస్టర్? ఓ అదా, నీకు పెళ్ళైతేనే కానీ తెలియదులే. నీకు పెళ్ళైందిగా, నువ్వు చెప్పు సిస్టర్. మా బుద్ధిగది మా అమ్మగది. ఓ మై గాడ్. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. నా పేరు శారద. మీకెలా తెలుసు? మీరే చెప్పారుగా కార్లో. అదే మీరా? అవును. మీరు డాక్టర్ అని నాతో చెప్పలేదే. నేనెవరని మీరు అడగలేదుగా. సారీ డాక్టర్, పరిచయం లేని వారితో అతిగా మాట్లాడడం నాకు అలవాట్లేదు. వెరీ గుడ్. నర్సులకు ఆ చిప్నవ్వు చాలా అవసరం, రోగులకు సగం మంది అది. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. మీలాంటి మంచి వారి దగ్గర పనిచేసే అవకాశం కలిగినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అవును డాక్టర్, వార్డులో ఏ పేషెంట్ను పలకరించినా మీ గురించే చెప్తున్నారు. అయితే వార్డులోకి వెళ్ళే వచ్చారన్నమాట? ఎస్ డాక్టర్, పిల్లలందరి టెంపరేచర్ నోట్ చేసి మందులు తాగించి మరీ వచ్చాను. 7 నెంబర్ బెడ్ మీద ఒక అల్లరి పిల్ల ఉండాలి, మందు తీసుకుందా? చెప్పే విధంగా చెప్తే ఎందుకు తీసుకోడు డాక్టర్. అన్నట్టు ఆ పాపను ఈ రోజే డిశ్చార్జ్ చేయమని పెద్ద డాక్టర్ గారు చెప్పారు. పాప తల్లి బయట మీకోసం వెయిట్ చేస్తోంది, పంపించమంటారా? దంగాబాబు దంగా, ఎన్ని జన్మలొచ్చినా మీ రుణం మేము తీర్చుకోలేమండి. నా బిడ్డను నాకు దక్కించి మా ఇంట్లో దీపం వెలిగించారు. నాదే ఉందమ్మా, అంతా దేవుడిదే. అలా అనుకోండి బాబు, మీరే మాకు దేవుడు. ఈ పేదరాలు పనికి తీసుకోండి. అలా అనుకోండి బాబు, ఏడాది తిరిగి రాక పండంటి బిడ్డను దేవుడు మీకు ఇవ్వాలి బాబు. రాధా, మీకోసం ఏం తెచ్చారు? కూర్చో చెప్తాను. కాఫీ కంటే నీ మాటలే నాకు కమ్మగా ఉంటాయి. కూర్చో. చూడరా సార్, నీ మాటలు పాటలు దీంట్లో రికార్డ్ చేసేస్తాను. ఎందుకేంటి? నేను నర్సింగ్ హోమ్ లో ఉన్నప్పుడు బోర్ కొడితే ఈ టేప్ రికార్డ్ ఆన్ చేసేస్తానంతే. వేరే నీటినట్లు నీ తీయటి గుంతలా వినిపిస్తూనే ఉంటుంది. ఎలా ఉంది మన ఏరియా? పిచ్చి పిచ్చిగా ఉంది. పోయి చెప్పకండి, నలుగురు నవ్వుతారు. ఎందుకు నవ్వుతారు? భార్య మాటలు ఇలా టేప్ రికార్డ్ చేసుకుని వినటం ఎక్కడైనా ఉందా? ఉందో లేదో నాకు అనవసరం. భార్య అంటే మిగతా వాళ్ళ దృష్టిలో సామాన్యమైన బంధం. నాకు భార్య లోకం. తాతయ్య కథ వచ్చేసింది. ఒక చిన్న తమాష చేస్తాను చూడు. అదేమిటమ్మా, వాళ్ళట్టా హాల్లో నిలబెట్టే మాట్లాడుతున్నావే?
కాఫీ కట్టా ఇవ్వమాయే. వీడి తాతగా ఉండేవారే వారు వీధిలోంచి వచ్చేసరికల్లా వాకిట్లో కాఫీ గ్లాస్తో నేను ఎదురుకుంటా కనపడకపోతే ఎంత కోపం వచ్చేదో. కానీ ఏ మాట కామాటే చెప్పుకోవాలి, అంత కోపంలో కూడా ఒకలాంటి కొనుక్కుండే. మామ మామ ఒక్క నిమిషం ఆగు, తమాషా చూపిస్తాను. మీరు తాతగా ఉండేవారు వారు వీధిలోంచి వచ్చేసరికల్లా వాకిట్లో నేను కాఫీ గ్లాస్తో ఎదురుకుంటా కనపడకపోతే ఎంత కోపం వచ్చేదో. వారిని ఇల్లు బంగారంగాను ఎంత తమాషగా ఉందిరా మిషను. ఆ కాలంలో ఇలాంటి మిషన్లుంటే నీ తాతయ్య మాటలు ఇప్పటికి కూడా నేను వింటూ ఉండేదాన్ని. దేనికైనా పెట్టి పుట్టాలరా అన్న. సుశారాధ, ఈ వయసులో కూడా తాతయ్య మాటలు వినాలని మా అమ్మ ఎంత ఆశపడుతుందో. చాలు చాలండి, వెళ్ళి డ్రెస్ మార్చుకుని రండి. నువ్వు ఈ చేస్తున్నావు బీచ్కి, నువ్వు మనం మార్చుకో. అలాగే రండి బాబాయికి. ఎక్స్క్యూజ్ మీ వినాది. ఎలా ఉన్నావు, ఈ ఊరికి ఎప్పుడు వచ్చావు, ఏం చేస్తున్నావు, ఏం సంగతి? నా సంగతి తర్వాత, ముందు నీ సంగతి చెప్పు. చెప్తా. మా వారికి ఈ ఊళ్ళోనే వచ్చావు. వాట్ అమ్మ దొంగ, నాతో చెప్పకుండా పెళ్లి చేసుకున్నావా? అవును సరదా. చిప నువ్వు మాట కట్టావు. నేనా? కాకపోతే మనం చదువుకునే రోజుల్లో ఏమనుకున్నావు? ఏమనుకున్నావు? ఏమనుకున్నామా? నీకు కాబోయే భర్త నేను, నాకు కాబోయే భర్త నువ్వు, చూసి సెలెక్ట్ చేసి పెళ్లి చేసుకుందాం అనుకోలే. అనుకున్నావనుకో. స్టాప్ స్టాప్, ఇంకా నాకు అర్థమైందిగా నీ కేసు. కాకపోతే ప్రాణ స్నేహితురాల్ని నాతో కూడా చెప్పకుండా పెళ్లి చేసుకున్నావంటే ఇది తప్పకుండా లవ్ అఫైర్ అయి ఉండాలి. అవునా? అవును సార్. కొండంత మనసుతో వారు నన్ను కోరి చేసుకున్నారు, ఒక క్షణం కూడా నన్ను వదిలిండరు. ఐసీ రియల్లీ యువర్ వెరీ లక్కీ. అన్నట్టు బాగా ఏం చేస్తున్నారు ఆయన? అరగంట నుంచి మీ మాటలు వింటూ ఐస్ క్రీమ్ పట్టుకుని ఇక్కడే నుంచున్నారు. సరదా, పేరే మావా. నమస్కారం అండి. నమస్కారం. సరదా, మా వారిని ముందు తెలుసా? డాక్టర్ గారని ఈ వారం ఉదయం తెలిసింది, మీ వారని ఇప్పుడు తెలిసింది. అదేంటి? అదంతే, శారద మా నర్సింగ్ హోమ్ లోనే నర్సుగా పనిచేస్తుంది. అలాగా? అవును రాధ, ఈ రోజు డ్యూటీలో జాయిన్ అయ్యాను. అనుకోకుండా స్నేహితురాళ్ళిద్దరూ కలుసుకున్న ఈ శుభ సందర్భంలో ఒక చిన్న ఐస్ క్రీమ్ పార్టీ తీసుకోండి. థ్యాంక్ యూ. రాధ, నువ్వు? మా ఆవిడ నేను తినిపిస్తేనే కానీ తిందండి. రాధ చేయండి మీ అందరి తిను. రాధ నేను చేస్తాను. ఏంటండి కదంతా తంటి పిల్లల ఫోటోలతో నింపేస్తున్నారు, మీ పిల్లలంటే అంత ఇష్టమా? చాలా ఇష్టం. అలాగా? అవును రాధ, పిల్లలకు వైద్యం చేస్తూ పిల్లలతోనే గడపటం అలవాటైపోయి ఇలా ముత్తుగా బొత్తుగా ఉండే ఒక బిడ్డ కావాలనుకునేవాడిని. అనుకోవటం ఎట్లే, అది ఒక తీరని ఆశగా మిగిలిపోయింది. ఆ ఆశ తీర్చడానికే నేను భగవంతుడు ఈ అందాల భరిణను నాకు భార్యగా అందించాడు. పుట్టబోయిన బిడ్డ మీద నాకు ఈర్ష్యగా ఉంది. ఏ ఎందుకని? పుట్టక ముందే నాన్నగారి మనసులో ఇంటి స్థానాన్ని ఆక్రమించుకున్నాడు, ఇక పుడితే ఈ అమ్మకు చోటు ఉంటుందా అని. పిచ్చి రాధ. తీసుకోండి. ఇలా బొమ్మలా ఉండిపోయారు. వేణు, వేణు వచ్చావురా? చాలాసేపు అయిందిరా. ఒక రాజు అని చెప్పానే వీడి. అవును, ఈ పడుతాయి.